హాయ్, నా పేరు భార్గవ్. నేను ఫుడ్ స్టాప్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 1.5 ఇయర్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి మార్నింగ్ 7 AM నుంచి మిడ్ నైట్ 12 AM వరకు అన్నీ అవైలబుల్ ఉంటాయి. మార్నింగ్ 7 AM నుంచి మిడ్ ఆఫ్టర్నూన్ 12 PM వరకు నాన్ వెజ్ టిఫిన్స్ ఉంటాయి. ఆఫ్టర్నూన్ 12 నుంచి మిడ్ నైట్ 12 వరకు రాగి సంగటి, పులావ్ ప్లస్ నాన్ వెజ్ టిఫిన్స్ అవైలబుల్ ఉంటాయి. ఈ ఇప్పుడు మన దగ్గర ఉండే ప్రతి ఐటెం కూడా కొత్తగా ఉండేవి. నాన్ వెజ్ టిఫిన్స్లో మనం కొత్తగా వచ్చేసి ఇడ్లీ ఫిష్ పుల్స్ కానివ్వండి, ఒక ఫ్రై ఎగ్ ఇడ్లీ కానివ్వండి, ఫ్రైడ్ ఇడ్లీ కానివ్వండి, ఫ్రైడ్ బటర్ ఇడ్లీ కానివ్వండి, తర్వాత ఎగ్ పరోటా, ఎగ్ ఫ్రైడ్ పరోటా, చికెన్ ఫ్రైడ్ పరోటా ఇలాంటివన్నీ మనం కొత్తగా తీసుకొచ్చినవి. పాయా పరోటా అనేది చాలామంది ఉన్నారు, బట్ కొత్తగా మనం మేకింగ్ అనే అంత సపరేట్గా ఉంటుంది. మన దగ్గర ప్రైజెస్ అనేది వెజ్ 40 రూపీస్ నుంచి వెజ్ టిఫిన్స్ స్టార్ట్ అవుతాయి. తర్వాత నాన్ వెజ్ టిఫిన్స్ అనేది 80 రూపీస్ నుంచి స్టార్ట్ అవుతాయి. 80 రూపీస్ అంటే మనకి పూరి ఎగ్ బుజ్జి అనేది స్టార్ట్ అవుతుంది 80 రూపీస్ నుంచి. 80 రూపీస్ నుంచి మన హై రేంజ్ ప్రైజింగ్ అంటే 220 రూపీస్ మటన్ విత్ పరోటా, మటన్తో ఏ ఐటమ్ తీసుకున్నా 220 రూపీస్ ఉంటుంది. మన దగ్గర ఓన్లీ ఫుడ్ టిఫిన్ ఐటమ్స్ మాత్రం ఇవన్నీ అవైలబుల్లో ఉంటాయి. మనకి ఎప్పుడు టిఫిన్ ఐటమ్స్ ఇవి ఓన్లీ ఆఫ్టర్నూన్ మెనూ, ఆఫ్టర్నూన్ 12 నుంచి మిడ్ నైట్ 12 వరకు ఉంటుంది ఇది. వీటిలో వచ్చేసి మనకు మీల్స్ అనేది నైట్ టైం అవైలబుల్ ఉంటుంది, ఓన్లీ ఆఫ్టర్నూన్ ఉంటుంది. మిగతా ఐటమ్స్ అన్నీ నైట్ వరకు అవైలబుల్లో ఉంటాయి మనకి. ప్రాన్స్ దోశ అండి, గ్రేవీ, ప్రాన్ గ్రేవీ తోటి, ప్రాన్ స్టఫింగ్ తోటి వస్తుంది ఇది. ఇది చట్నీలోకి కానీ అల్లం చట్నీలోకి కానీ టేస్ట్ చేయండి ఒకసారి, చాలా బాగుంటుంది. దీంట్లో మనం బటర్ కూడా ఇంక్రీజ్ చేస్తాం. పూరి ఎగ్ బుజ్జి, ఎగ్ బుజ్జి ఇది. మన నార్మల్ ఎగ్ బుజ్జి ఎలా చేస్తాం అలానే ఉంటుంది ఇది ఆల్మోస్ట్. మనం ఏంటంటే ఇళ్ళల్లో ప్యాన్ మీద రెడీ చేసుకుంటాం, దీని తవా మీద రెడీ చేస్తాము. ఈ ఐటమ్ కూడా కొంచెం యూనిక్గా కొంచెం కొత్తగా ఉంటుంది. దీన్ని టేస్ట్ చేయండి ఒకసారి. ఇది వచ్చేసి డబుల్ ఎగ్ పరోటా. ఈ మధ్యలో ఉండేది మనకి పరోటా అండి, ఇటు బోత్ సైడ్స్ ఇది ఎగ్ ఉంటుంది. మనం ఆమ్లెట్ ఎలా వేస్తాం అదే విధంగా వేస్తాం, బట్ పరోటాని ఫస్ట్ కాల్చి దాన్ని కొట్టిన తర్వాత మళ్ళీ మనం స్మాష్ చేసి దాన్ని అటు ఇటు ఎగ్ వేసి ఆమ్లెట్ టైప్లోనే వేస్తాము. ఇది దీనికి యాక్చువల్గా గ్రేవీ ఏమి అవసరం లేదు, ఉత్తదే తినేయచ్చు, బట్ కొంతమంది వాళ్ళ ప్రిఫర్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అది. గ్రాడ్యుయేట్ చేశానంటే నేను జాబ్ చేస్తుంటే జాబ్ మానేజ్ మరీ ఫుడ్ స్టాప్ అనేది పెట్టాను. నేను యాక్చువల్ చాలా హోటల్స్ కానీ రెస్టారెంట్స్ కానీ మార్నింగ్ నిద్రలేగాలని మెయిన్ ఏదైనా ఫుడ్ తినాలి, ఏదైనా మంచిగా తినాలని చెప్పి తిరుగుతూ ఉంటాము. అలా తిరుగుతూ తిరుగుతూ ఎక్కడ టేస్ట్ సరిగా తగలకపోవటం కానివ్వండి, మనకి సెట్ అయ్యే టేస్టెస్ మనం కొత్తగా ఇంకా కొత్త ఎందుకు తీసుకురాకూడదనే ఆలోచనతో మేము ఈ నాన్ వెజ్ టిఫిన్స్ అనేది మార్నింగ్ ప్లస్ ఈవినింగ్ ఎందుకు తీసుకొచ్చామంటే, ఈవినింగ్ బ్యాక్స్ ఆఫ్ ఫ్యామిలీస్ కానీ లేదా ఎవరైనా బ్యాచులర్స్ కానీ ఈవినింగ్ టైం టిఫిన్స్ అంటే ఒక రోటీ కానీ బటర్ నాన్ కానీ ఇలాంటివే ప్రిఫర్ చేస్తారు. బట్ మనం ఇవి ఎందుకు తీసుకురావు, వీటిని కూడా ఇన్వెంట్ చేస్తే నైట్ టైం కూడా తినొచ్చు కదా, నైట్ టైం ఇవి ఇంకా బాగుంటాయి కదా అనే ఉద్దేశంతో మార్నింగ్ అండ్ నైట్ తీసుకురావటం జరిగిందండి. ఇది ఎగ్ ఇడ్లీ, ఎగ్ ఫ్రైడ్ ఇడ్లీ. యాక్చువల్గా దీన్ని మన మేకింగ్ ప్రాసెస్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. ఇది మొత్తం చేసే విధానం కూడా మనం తవా మీద రెడీ చేస్తాము, తవా మీద రెడీ చేసుకొని చేస్తాం. మన ఇడ్లీ తింటున్న ఫ్లేవర్ అనేది మనకి ఎక్కడ తగలదు, ఆమ్లెట్ తింటున్న ఫ్లేవరే ఉంటుంది ఆల్మోస్ట్గా. దీన్ని మనం చట్నీతో స్టఫింగ్ చేసుకొని తినొచ్చు. నేమ్ చూసుకున్నట్టు ఫుడ్ స్టాప్, ఫుడ్ స్టాప్ అనేది దాని మీనింగే తిండి బోతులారా ఆగండి. మనం మెయిన్ మేము ఒక ఫుడ్డీగా మేము తిరిగేటప్పుడు ఏదైనా అనుకున్నప్పుడు కొత్త యూనిక్గా ఉండాలి నేమనే ఉద్దేశంతో ఈ ఫుడ్ స్టాప్ అనేది పెట్టాము. కింద మనం సబ్ టైటిల్ చూసుకున్నట్టయితే ఫీల్ ద టేస్ట్ అని కూడా ఉంటుంది, ఆ టేస్ట్ ఫీల్ అవ్వండి. యాక్చువల్గా పక్కన వాళ్ళకి చెప్పేదానికంటే కూడా ముందు నేను ఫీల్ అయితేనే ఆ టేస్ట్ దాన్ని నలుగురికి టేస్ట్ చేయమని చెప్తాను. టేస్ట్ బాగుంటేనే ఏదైనా కానీ నేను తీసుకొస్తానండి, టేస్ట్ బాగాలేదు అంటే నేను ఆపేస్తాను. ఆ రోజు అది లేదని చెప్పుకుంటానే కానీ ఆ రోజు ఉందని మాత్రం నేను పెట్టను. యాక్చువల్గా మేము ఇక్కడ స్టార్ట్ చేసినప్పుడు చిన్న ఫుడ్ ట్రక్ పెట్టుకొని స్టార్ట్ చేసాము. ఈరోజు ఇదంతా సెట్ చేసుకోవటం ఇవన్నీ చేసాము, వెజ్ టిఫిన్స్తో స్టార్ట్ చేసాము. వెజ్ టిఫిన్స్ నుంచి ఇప్పుడు నాన్ వెజ్లో మార్నింగ్ నుంచి నైట్ వరకు రన్ చేస్తున్నాము. మేము వెజ్ టిఫిన్స్ స్టార్ట్ చేసినప్పుడు మాకు డైలీ మహా అయితే మార్నింగ్ ఈవినింగ్ రెండు పూటలు కలిపి కూడా మాకు 6000 జరిగేది. ఇప్పుడు మ్యాక్స్ వీక్ డేస్ అయితే ఒక 25 to 30 జరుగుతుంది.
వీకెండ్స్లో ఒక 50 దాకా కూడా జరుగుతుంది. ఈ ఐటమ్ వచ్చేసి ఫ్రైడ్ చికెన్ పరోటా. ఇది చికెన్ గ్రేవీ. మనం ఈ చికెన్ గ్రేవీ ఇది కూడా మనం ప్యాన్ మీద రెడీ చేస్తాము. ఆ తవ్వా మీద రెడీ చేసినప్పుడు ఏమైందంటే ఈ ఐటమ్స్ అన్నీ మిక్స్ అయ్యి డిఫరెంట్ టేస్ట్ వస్తుంది మనకి. ఫస్ట్ పరోటాని ఫ్రై చేసి దాని తర్వాత గ్రేవీ యాడ్ చేసుకొని చేస్తాం. ఇది కూడా టేస్ట్ చాలా బాగుంటుంది మన దగ్గర. ఇప్పుడు మనం చూసే ఐటమ్ వచ్చేసి ఇడ్లీ ఫిష్ పులుసు. ఈ కాంబినేషన్ అనేది మనకి నాకు తెలిసి ఎక్కడ ట్రై చేసుకోవడం ఉండరు మీరు. అన్నంలోకి ఉండే కర్రీకి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మన ఈ ఫిష్ పులుసు వచ్చేసి మినిమం 24 అవర్స్ అనేది మనకు స్టాక్ ఉంటుంది. ఈ రోజు చేసామంటే రేపు మార్నింగ్ నుంచి సర్వ్ చేస్తాం దీన్ని. ఆ విధంగా చేస్తేనే కరెక్ట్గా ఆ పీస్ అనేది ఆ ఫిష్ కరెక్ట్గా బట్టి టేస్ట్ అనేది కరెక్ట్ టేస్ట్ వస్తుంది. మనం అనుకున్న టేస్ట్ రావాలంటే మినిమం ఆ టైం అనేది వెయిట్ చేయాలి. ఇక్కడ రీసెంట్గా ఫుడ్డీ స్టాప్ అని ఒకటి మేము రీల్స్ చూడడం జరిగింది. ఆ రీల్స్ని బట్టి మేము ఇక్కడ రావడం, మా ఫ్రెండ్స్ని ప్రతి వీకెండ్ కానీ ఏదైనా టైం ఉన్నప్పుడు కానీ తీసుకురావడం. ఇది నా 4th టైం అండి ఇక్కడ వస్తున్నాను. ఓన్లీ నాకు బాగా నచ్చిన అంటే ఇక్కడ ఇడ్లీ విత్ ఫిష్ పుల్స్ కాంబినేషన్ అండి. ఈ ఫిష్ పుల్స్ కానీ ఒకసారి ఇడ్లీలో కానీ తెలుసు కానీ తిని కానీ చూస్తే అమోఘం మైమర్చిపోతారు మీరు. నా ఫ్రెండ్స్ కూడా చాలాసార్లు చెప్పారు అసలు ఇడ్లీ విత్ ఫిష్ పుల్స్ కాంబినేషన్ ఏంటని. కానీ భయ్య తింటే కిరాకు ఉంటుంది, ఒకసారి బస్ట్ ట్రై చేయండి. మనం చిట్టి దోశ అని ఎందుకంటారంటే ఇది మామూలు దోశపిండితోనే వస్తుంది, కాకపోతే కొంచెం పిండి పుల్లలోనే ఇస్తాం. పొలవని ఇచ్చినప్పుడు ఏమైందంటే మనకి దోశకి ఈ విధమైన హోల్స్ వస్తాయండి. గ్రేవీ కూడా మనకి కరెక్ట్గా దానికి ఆ దోశలు అలా ఆగిపోతుంది, కిందకి కారిపోకుండా కానీ అలా ఉంటుంది. నా ఫుడ్ స్టాప్ అడ్రస్ వచ్చేసి మనకి KPHB 7th ఫేజ్ ఫ్లైఓవర్ దగ్గర హైటెక్ సిటీ MMTS పక్కన ఉంటుందండి. హఫీజ్ పేట్ టు మోసాపేట వెళ్ళే హైటెన్షన్ లైన్లో ఉంటుంది మెయిన్. మనం ఏదైతే నాన్ వెజ్ టిఫిన్ స్టార్ట్ చేసామో అది టేస్ట్ చేయడానికి మనకి సిటీ నుంచే కాదు ఆల్మోస్ట్ మన రేడియస్లో 30 కిలోమీటర్స్ 40 కిలోమీటర్స్ అవుట్స్కర్ట్స్ నుంచి కూడా మనకు వస్తుంటారు. ఐటమ్స్ అనేది అంత బాగా వెళ్ళి ఉంది, టేస్ట్ బాగుంటే నలుగురికి చెప్పి వాళ్ళే పిలిపిస్తుంటారు.